శ్రీమా త్రేమహ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగుండాలి ఆ హరిహరాదుల యొక్క కృపాకటాక్షులు అందరూ కూడా కలగాలని కోరుకుంటూ శిగాయత్రి పోలేరమ్మ తల్లి జ్యోతిష్యాలయం పెళ్లి సంబంధాలు ఎన్ని వచ్చినా కుదరకపోవటం భార్యాభరదల మధ్య తగాదాలు పిల్లలు పెద్దల మాట ఎదిరించడం ఆర్థికంగా సమస్యలు శత్రుభయం అలాగే చెడుపు చెల్లంపు నివారణ ముఖ్యంగా స్త్రీ మరియు పురుష వర్షీకరణ వీళ్ళ ప్రత్యేకత గురువుగారు చెప్పినట్టు జరుగుతుంది వివరాలకు సంప్రదించండి సిక్స్ త్రీ జీరో టూ వన్ వన్ త్రీ ఫైవ్ త్రీ టూ అందరికీ నమస్కారం అండి ఇవాళ నేను మీకు వరలక్ష్మి వ్రతంకి ముఖ్యమైన తోరం అనేది ఎలా చేసుకోవాలి అలాగే ఈ తోరం అనేది ఎప్పుడు కట్టుకోవాలి ఎప్పుడు విప్పాలి ఇంటికి వచ్చిన ముత్తవులకు కూడా ఇవ్వమని చెప్తున్నారు అది నిజమేనా అయితే ఇంట్లో ఉన్న వాళ్ళ మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ కట్టుకోవాలా అన్నది ఇవాళ చూపిస్తానండి ముందుగా అయితే కొత్త దారాన్ని తీసుకోవాలి కొత్త దారం తీసుకొని ఇలా పసుపుతో ఎక్కడా కూడా తెరపలు అంటే ఎక్కడ కూడా బయటకు కనిపించకుండా నీట్గా అయితే మనము పసుపుతో తుడుచుకోవాలి అదొక పసుపును మనం ఇలా అద్దుకున్నాక తొమ్మిది గ్రంథులతో మనం ఒక తోరం అనేది తయారు చేసుకోవాలండి అంటే తొమ్మిది ముడులు ఆ ముడులు ఎలా ఉన్నా పర్వాలేదు పువ్వులతో ముడి ఉన్నా పర్వాలేదు మామూలుగా ముడి వేసుకున్నా పర్వాలేదు ఇవాళ నేను మీకు మూడు రకాల తోరాలు చూపిస్తానండి అయితే ఈ అనేవి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కట్టుకోవాలా అంటే ఇంట్లో ఉన్న అలాగే పూజ చేసే ఆడవారు మాత్రమే కట్టుకోవాలి మగవారు కట్టుకోకూడదు అయితే ఎవరు కట్టాలి అంటే మన ఇంట్లో ఉన్న వేరే ముత్తైదువుల దగ్గర కానీ లేకపోతే మన భర్త దగ్గర కానీ మనము కట్టించుకోవాలి భర్త దగ్గర కట్టించుకుంటేనే చాలా శ్రేయస్కరం అయితే చిన్న పిల్లలు ఉంటారు ఆడపిల్లలు ఉంటారు వాళ్ళు కూడా కట్టాలా అంటే కట్టచ్చండి ఏం పర్వాలేదు కట్టుకున్న పర్వాలేదు కట్టుకోకపోయినా పర్వాలేదు పూజ చేసే వాళ్ళు మాత్రం కట్టుకోవాలి అయితే మేము కలశం పెట్టము కేవలం పూజ మాత్రమే చేసుకుంటాము లక్ష్మీదేవి అలంకరణ చేసుకుంటాము మేము కట్టుకోవాలా అంటే అవసరం లేదు ఆనవాయితీ ఉండి కలశం పెట్టుకొని లేకుంటే ఇవాళే ఇప్పుడే ఫస్ట్ టైం చేస్తున్నారు పూజ అంటే వాళ్ళందరూ కూడా ఈ తోరం అనేది కట్టుకోవాలి ఎప్పుడు కట్టుకోవాలి అంటే పూజలో మధ్యలో లాస్ట్లో తూరగ్రంథి పూజ వస్తుందండి అప్పుడు కట్టుకోవాలి ఇలా ఒక రకమైన అంటే ఒక తోరం అనేది చూపిస్తున్నాను రెండవ తోరం అనేది కూడా ఇలాగే కాకపోతే మనం ఏ ఎనిమిది ముళ్ళు మామూలుగా వేసేసుకొని తొమ్మిదవ ముడిలో మధ్యలో తమలపాకు కానీ మామిడాకు కానీ ఇలా పువ్వులతో కానీ మనము తోరం అనేది కట్టుకోవచ్చు పెద్దగా తీసుకోండి దారము అప్పుడే ముడి వేసుకున్నా కూడా మనకి ఇంకా కూడా మిగిలే ఉంటుంది ఆ తర్వాత ఈ మనం ఈ తోరాన్ని ఎప్పుడు విప్పాలి అంటే ఆ రోజు సాయంత్రం పూజ అయిపోతుంది కదండి నైటు అప్పుడైనా విప్పవచ్చు లేదు అనుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ అయినా విప్పవచ్చు అందులో పూలయితే పోతూ ఉంటాయి కానీ దారం అయితే అలాగే ఉంటుంది కాబట్టి మీరు అలాగా కట్టుకోవచ్చు అనమాట ఇది రెండవ రకం అన్నమాట కేవలం ముళ్ళు మాత్రమే ఒకే మీరు ఎనిమిది ముళ్ళు వేసి మధ్యలో అయినా పెట్టుకున్న పర్వాలేదు తొమ్మిది ముళ్ళల్లో పువ్వులతో పెట్టిన పర్వాలేదు ఒక ఐదు ముళ్ళు మామూలుగా వేసి ఒక మూడు ముళ్ళతో పువ్వులు పెట్టినా పర్వాలేదు మనకి తోరగ్రంథి పూజ అంటే తొమ్మిది గ్రంథులు అనేవి ఆ గ్రంథి అంటే ఒక ముడి అని ఆ తొమ్మిది ముళ్ళు అనేవి దానికి ఉండాలి అలాగే తీసుకునే దారం కూడా తొమ్మిది పొగులై ఉండాలి ఆ తర్వాత కుంకుమ బొట్లతో మనము పూజించుకోవాలి ఆ తొమ్మిది గ్రంథులకి అంటే తొమ్మిది ముళ్ళకు కూడా కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఎంత కలర్ఫుల్గా ఉంది కదండి చూడడానికి పసుపు కుంకుమ అంటే ఒక చక్కటి సంప్రదాయం కాబట్టి ఆ తొమ్మిది ముళ్ళతో కూడా మనము కుంకుమతో అలాగే పసుపు దారాన్ని ఇలా పూజించుకోవాలి ఇవన్నీ కూడా మీరు ముందు రోజైనా చేసేసుకొని పక్కన పెట్టుకోవచ్చు ముందు రోజు శుచిగా శుభ్రంగా తలస్నానం చేసి మనం వరలక్ష్మణతో కావాల్సిన పనులు అన్నీ చేస్తూ ఉంటాం కదా అందులో భాగంగానే మీరు ఇలా తోరాన్ని తయారు చేసుకొని పెట్టేసుకోవచ్చు ఇప్పుడు గ్రంథపూజ చెయ్యాలండి అక్షింతలు చేతిలో తీసుకొని గ్రంథ పూజ అనేది చెయ్యాలి ఓం కమలాయ ప్రథమ ప్రథమగ్రంథం పూజయామి ఓం రమాయై ద్వితీయ గ్రంథిం పూజయామి ఓం లోకమాత్రే నమ తృతీయ గ్రంథిం పూజయామి ఓం విశ్వజనన్య చతుర్థ గ్రంథిం పూజయామి ఓం మహాలక్ష్మై పంచమ గ్రంధిం పూజయామి ఓం ం క్షీరాభితనయాయ నమ షష్టమగ్రంథం పూజయామి ఓం విశ్వసాక్షిణ్యై నమ సప్తమగ్రంథిం పూజయామి ఓం వల్లభాయ నమ నవమగ్రంథిం పూజయామి అని చేసుకోవాలి ఆ తర్వాత దీన్ని తోరబంధన మంత్రం అండి ఈ తోరం అనేది కట్టుకోవాలి కదా అప్పుడు ఇలా చేతిలో ఒక టెంకాయని కానీ తాంబూలంని కానీ చేతిలో పట్టుకొని మన కుడి చేతికి కట్టుకోవాలి బద్నామీ దక్షిణ హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధిం చ మమ సౌభాగ్యం దేహిమి అని కట్టుకోవాలి ఇదండి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి